ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రీకాంత్ అడి డాక్టర్ 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 పేషెంట్ ఎక్కడ? ఇంకెక్కడ పేషెంట్ మేడం, నన్ను కొట్టి పారిపోయాడు. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, ఇదేంటి ఇక్కడుంది? ఎక్కడికి వెళ్ళిపోయారు? శ్రీకాంత్ గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు. మేఘన ఫోన్ చేస్తుందండి. హలో. హలో జాహ్నవి. చెప్పు మేఘన. హలో, ఏమైంది జాహ్నవి? అది శ్రీకాంత్. శ్రీకాంత్ ఏమైంది? శ్రీకాంత్ రూమ్ లో లేడు జాహ్నవి, తప్పించుకున్నాడు. వాట్? శ్రీకాంత్ తప్పించుకోవడం ఏంటి? రూమ్ లో లేడు కదా. నేను రూమ్ కు వచ్చి చూసేసరికి బెడ్ మీద లేడు, డాక్టర్ని కొట్టి పారిపోయాడంట. ఎక్కడ లేడు, మొత్తం వెతికాను. ఏం చేద్దామే ఇప్పుడు? నా బుర్ర పని చేయడం లేదే. నువ్వు ఇంటికి రా. సరేనే, వస్తున్నా. నందిని నాకు ఫోన్ చేస్తుందేంటి? హలో. మా అన్నయ్యకి ఏం మందు పెట్టావు? సరిగ్గా మాట్లాడినంత. నేను మందు పెట్టడం ఏంటి? లేదంటే మళ్ళీ నువ్వు కావాలని ఎందుకు నీ వెంట తిరుగుతున్నాడు? అసలు చిన్నప్పటి నుంచి చూస్తున్న నాకే షాకింగ్ గా ఉంది. వాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే, వాడికి మా అమ్మంటే ప్రాణం, మా అమ్మని చంపిన వాళ్ళని వదలడు. అలాంటిది మా అమ్మని చంపిన మీ అమ్మ మీద నేనిచ్చిన కంప్లైంట్ని చించి పడేశాడు. మమ్మల్ని వదిలేసి మిమ్మల్ని పట్టుకొని తిరుగుతున్నాడు. నాతో గొడవ పడి మరీ మీ ఇంటికి వచ్చేశాడు. మరి నువ్వు ఏ మందు పెట్టకపోతే ఇదంతా ఎందుకు చేస్తాడు? ఎందుకు ఇంతలా మారిపోతాడు? మీ మీద పగపట్టాల్సిన వాడు ప్రేమెలా చూపిస్తాడు? ఇంపాసిబుల్. మీ సంగతి నేను తేలుస్తాను. వాడు వదిలినా మిమ్మల్ని నేను మాత్రం వదలను. మైండ్ ఇట్. అసలే నా గొడవల్లో నేనుంటే మళ్ళీ ఏదో ఒక న్యూస్. నందిని ఎందుకు ఇలా మాట్లాడుతుంది? కార్తీక్ ఏంటి ఇలా మారిపోయాడు? రాహుల్ గారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ప్రెగ్నెంట్ అంటే కార్తీక్ ఎలా ఒప్పుకుంటున్నాడు? అసలు కార్తీక్ ఆలోచన ఏంటి? నేను సానియాని కదా. కార్తీక్ జాహ్నవిని కదా ప్రేమించింది. కార్తీక్ మా ఇంటికి వెళ్ళాడంటే అమ్మని ఏదైనా చేయబోతున్నాడేమో. వెంటనే యూటర్న్ తీసుకుని ఇంటికి పోనీ, ఫాస్ట్. ఓకే మేడం. కార్తీక్ నిజంగానే మారిపోయి వచ్చాడా, లేక పగ తీర్చుకోవడానికి వచ్చాడా? నందిని మాటలు బట్టి చూస్తుంటే పగ తీర్చుకోవడానికి వచ్చాడనిపిస్తుంది.
ఏదో చేయడానికి వచ్చి ఉంటాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళాడంట అమ్మకి ఈ విషయం వెంటనే చెప్పాలి స్విచ్ ఆఫ్ ఇప్పుడు కూడా ఏదో చేయడానికి ఇంటికి వెళ్ళుంటాడు వెంటనే ఇంటికి వెళ్ళి ఆపాలి అలాగే అంటే నా మనసు ముక్కలైపోయే విషయం చెప్పారు చాలా బాధగా ఉంది అంటే మీరు చెప్పినట్టే చేస్తాను కానీ ఇంకేంటి బాబు నాకు మా అమ్మ లేదు అత్తమ్మల మీరు ఉంటారనుకుంటే ఇప్పుడు మీరు కూడా ఉండారని తేలిపోయింది పర్వాలేదండి నాకు నా జాహ్నవి లేకపోయాక ఎవరుంటే ఏంటి ఎవరు లేకపోతే ఏంటి కానీ నేను పోయే ముందు ఏంటి బాబు వెళ్ళే ముందు అను అదే అండి నేను వెళ్ళిపోయే ముందు మీతో నేను ఒక విషయం చెప్పాలి చెప్పు బాబు ఏంటది ఇక్కడ కాదండి పర్సనల్ గా చెప్పాలి పైకి టెరెస్ మీదకి వెళ్దాం పదండి అక్కడికి ఎందుకు బాబు ఇక్కడ ఇక్కడ ఎక్కడ చెప్పినా ఎవరైనా వినొచ్చు అక్కడైతే ఆ ఛాన్స్ ఉండదు కదా ఆంటీ రండి సరే బాబు పద రండి రండి కార్తిక్ ఇలా మారిపోయాడేంటి ప్రేమ అలాంటిది నందిని అది ఏదైనా చేయిస్తుంది ఎలాగైనా మారుస్తుంది కానీ వాడు ఇలా మారిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నాను నాకెక్కడో డౌట్ కొడుతుంది అమ్మ గురించి అంత పగపట్టిన వాడు ప్రేమ కోసం ఇలా లొంగిపోతాడా చెప్పాగా ప్రేమ ఏదైనా చేయిస్తుందని సాంభవి కాల్ చేస్తుంది కార్తిక్ మ్యాటర్ ఏమైనా చెప్తుంది హలో చెప్పు సాంభవి సాంభవి కాదు విజయ సాంభవి ఇది జ్వాలాముఖి నాకు పెట్టిన పేరు కాదు ఇచ్చిన బిరుదు ఏ విజయం సాధించా జ్వాలాముఖి బతుకుంటే సంతోషించే నిజం ఆవిడ పోయేదాకా దేని గురించి పోరాడారో ఆ నిజం జాహ్నవి రహస్యం తెలిసిపోయిందా ఏంటది జాహ్నవి గతం మర్చిపోయింది కడుపెలా వచ్చిందో తెలీదు ఆ బిడ్డ తండ్రెవరో తెలీదు ఇలా రకరకాల ట్విస్టులు నడిచాయి కదా వీటన్నింటికీ ఒకే ఒక్క సమాధానం దొరికింది ఆ లేడీ డాక్టర్ దాచిన నిజం ఆ సైకియాట్రిక్ డాక్టర్ చెప్పిన నిజం పోయిన పెన్డ్రైవ్ లో దాగిన నిజం అబ్బా సస్పెన్స్ తో చంపకు అసలు నిజమేంటో చెప్పు జాహ్నవి గతం మర్చిపోవడం కాదు చనిపోయింది వాట్